हेलो फ्रेंड्स अंदर की गुड आफ्टरनून सहस्र सीमा बल एसएसबी की संबंधी ऑफिशियल इनफॉरमेशन अन्नमाट एवरैते अप्लाई चेशारो अप्लाई चेसिन वाल्लकी अडमिट कार्ड्स रिलीज अय्याया रिलीज अव्वलेदने विषयानैते नेनु वीडियोलो चेप्तानु सो चाला मंदि कामेंट सेक्शन अडुगुतुन्नारु अडमिट कार्ड्स एप्पुडु वस्तायि अनि चेप्पेसि सो दानिकि संबंधिंचि नेनु इप्पुडु मीकु ओकटि क्लारिटी अयिते इस्तानु सो वीडियोनि अयिते एंड वरकु अयिते चूडंडि मीरु एक्कड कूडा मध्यलो स्किप चेयकंडि फ्रेंड्स इदि चूस्तुन्नट्लयिते मन अफिशियल वेबसाइट अन्नमाट डिस्क्रिप्शन लो डैरेक्ट लिंक अयिते इस्तानु दानि ओपन चेयंडि ओपन चेसिन तर्वात मीकु ई विधंगा अयिते ओपन अवुतुंदि सो किंदकि कोंचेम मीरु स्क्रोल चेसुकुंटू वेल्लंडि ऑटोमेटिकली इक्कड एंटंटे मनकु सेलेक्शन प्रोसेस कूडा मोत्तं నేను క్లియర్ గా అయితే మెన్షన్ చేశాను మనకు ఫస్ట్ స్టెప్ ఏముంటుంది సెకండ్ స్టెప్ ఏముంటుంది తర్వాత ఏముంటుంది ఎగ్జామ్ ఎలా ఉంటుందనే ప్రతి అంశాన్ని అయితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్కు మీకు క్లిక్ హెడ్ టు విజిట్ ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అని ఉంది అదేవిధంగా దాని కింద క్లిక్ హెడ్ టు విజిట్ అఫీషియల్ వెబ్సైట్ అని ఉంది దాని కింద చూసుకుంటే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ నాట్ అవైలబుల్ ఫర్ నౌ అని ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పైన చూడండి క్లిక్ హెడ్ టు విజిట్ SSB రిక్రూట్మెంట్ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది మళ్ళీ దాని కింద క్లిక్ హెడ్ టు విజిట్ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది అవును మనకు రెండు వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఒకటి రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఉంటుంది ఒకటి ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది సో మీరు మన SSB వెబ్సైట్ అని ఉంటే మనకు మామూలు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో మీరు తికమక అయిపోతారు సో అందుకోసం నేను డైరెక్ట్గా లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసేసాను మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు ఆఫీషియల్ వెబ్సైట్కి అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట సో ఇది వచ్చేసి మనకు ఆఫీషియల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఇది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ పైన చూపిస్తారు మీరు ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది దాని కింద చూడండి క్లిక్ హెడ్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ PST PET డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఐకి సంబంధించింది అదేవిధంగా దాని కింద చూసుకున్నట్టయితే మనకు క్లిక్ హెడ్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంటేషన్ అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ASS స్టేనో అంటే వీటికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఎవరైతే మీరు అప్లై చేసిన పర్సన్స్ ఉన్నారో కానిస్టేబుల్కి అప్లై చేసిన పర్సన్స్ ఉన్నారో కానిస్టేబుల్ ట్రీట్మెంట్స్ అన్నమాట కానిస్టేబుల్ ట్రీట్మెంట్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో అందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో వీలైతే ప్రొవైడ్ చేస్తారు ఈ విధంగా మన వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అయితే కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అన్నమాట లేదు అనుకుంటే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకుంటాను నేనైతే మీకు అప్డేట్ అయితే పెడతాను సో ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క చివరి తేదీ మనకి డిసెంబర్ 20వ తేదీతో అయితే ముగిసిపోయింది అంటే ఆల్మోస్ట్ 3 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది సెలెక్షన్ ప్రాసెస్ కూడా దగ్గరలోనే ఉంది ఐ థింక్ మనకు మార్చ్ 15-20 డేట్ మధ్యలో అయితే అంటే మార్చ్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే అప్పటి వరకు అంటే ఇవి కంప్లీట్ అయిపోతాయి ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు 15-20 డేస్ మధ్యలో మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇదివరకు వీడియోలో నేను చెప్పాను లేదనుకుంటే మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి కూడా ఆ సమాచారాన్ని అయితే పొందవచ్చు మీకు ఇంక ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మనకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొదటిసారిగా మనకు ఆల్మోస్ట్ ఫిజికల్ టెస్టే ఉంటుంది దాని గురించి కూడా నేను అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశాను అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్గా చూడండి సో ఫ్రెండ్స్ తప్పుడు సమాచారంతో కన్ఫ్యూజ్ అవ్వకండి అప్డేట్ వచ్చిన వెంటనే నేనైతే మీకు అప్డేట్ అయితే ఇస్తాను అదేవిధంగా దీనికి సంబంధించి ఎగ్జామ్కి మీరు మంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన వెంటనే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్లో మీకు మంచి మార్కులు అయితే రావాలి మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తోటి స్కోరింగ్ అయితే చేసినట్టయితే మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసిన తర్వాత మెడికల్ చేసేసిన తర్వాత మీకు ఉద్యోగాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఎగ్జామ్ పర్పస్లో మంచి కోచింగ్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మనకి UFJ అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో UFJ అకాడమీ వాళ్ళ అప్లికేషన్ అయితే ఉంటుంది దాన్ని డౌన్లోడ్ విధంగా అయితే కనిపిస్తుంది కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి కోర్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది సో మీకు కావాల్సిన కోర్సును అయితే చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ SSC GD కానిస్టేబుల్ ఉంది GD కానిస్టేబుల్ రేట్ వచ్చేసి 3900 రూపాయలు ఉందన్నమాట సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆల్వేస్ ఈ విధంగా కనిపిస్తుంది కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే వ్యూఆల్ అని కనిపిస్తుంది కదా సో ఈ వ్యూఆల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర మీరు జాబ్స్ అడ్డా 50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్టయితే మీకు 500 రూపీస్ ఎక్స్ట్రా స్పెషల్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో మీకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్కి ఈ కోచింగ్ చాలా ఉపయోగపడుతుంది కోర్సు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇంత తక్కువ రేటుతో అయితే మనకు ఎక్కడ కూడా కోచింగ్ అయితే లభించదు సో ఫ్రెండ్స్ మీకు నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి మీరు SSC GD కానిస్టేబుల్ కోర్సు తీసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ నెక్స్ట్ SSC GD కానిస్టేబుల్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా దీనికి ఉపయోగపడుతుంది
నెక్స్ట్ మన తెలంగాణ ఏపీలో రాబోయే కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి, ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. అందరికీ ఆల్ ది బెస్ట్. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేనైతే అప్డేట్ అయితే మీకు ఇస్తాను. ప్రజెంట్ ఈ వీడియో మీకు అవేర్నెస్ కోసమే నేను వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది అయితే క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పలేక నేను ప్రజెంట్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ అయితే నేను ఇస్తున్నాను. ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా నీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకున్నట్టయితేనే నేను ఏదైనా అప్డేట్ చెప్పాను అంటే మీకు అందరికంటే ముందుగా మీరైతే పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.